ట్రైబల్ జాతరగా పేరు పొందినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మరి సన్నిధిలో ఉన్నాము. వారి నీడలో ఇక్కడ మనం నిలబడ్డాము. ఇక్కడ ఎలాంటి మరి అడ్డుగోడలు గాని, ప్రజలకు ఇబ్బంది చేసేటువంటిది గాని, లేదా చెడు జరిగేటువంటి అంటే ఏ అవకాశం లేకుండా ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ వనదేవతలు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నారు. కానీ అత్యంత దుర్మార్గంగా నిన్న ఒక వీడియో మరి చినజీయర్ స్వామి గారు, వారంటే మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు, ఇక్కడ కేవలం ఆదివాసులే కాదు అన్ని వర్గాల ప్రజలు ఆ తల్లుల మీద నమ్మకంతో విశ్వాసంతో భక్తుల యొక్క కోరికలు పొంగు బంగారంలో తీర్చుతున్నారనేటువంటి నమ్మకంతో డే బై డే ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సాంప్రదాయకంగా వచ్చే వాళ్లే కాదు, కొత్త కొత్త జనరేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రకృతి దేవతలు మిగతా మరి దేవతల కంటే విగ్రహాల కంటే ఇక్కడ అత్యంత పవిత్రత, స్వచ్ఛత, నమ్మకము, విశ్వాసము దానికి ప్రతీక ఇక్కడ సమ్మక్క సారలమ్మ. కానీ చినజీయర్ స్వామి గారు ఆ దేవతలేదో అడవి దేవతలు, వాళ్ళు ఒక చెడు, అక్కడికి ఎవరు పోకూడదు అనే విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. దీనికి మేము ఒకటే కోరుతా ఉన్నాం చినజీయర్ స్వామి గారిని, అయ్యా మీకు నచ్చిన దేవుని మీరు పూజించండి, మాకు నచ్చిన దేవుళ్ళని మేము పూజించుకుంటున్నాం, మా ఇంటి ఇలవేల్పులుగా మా ప్రాంత ప్రజలందరు కూడా, ఇక్కడ ఎలాంటి రాజకీయం గాని లేదా రియల్ ఎస్టేట్ గాని లేదు, మీరు పెట్టే విగ్రహాల కాడ వేలాది కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని ఊర్లు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, వాళ్ళ పొలాలు దున్నుకోవడము వాళ్ళకి గగనం అయిపోతుంది. ఎందుకంటే జాతర వచ్చిందంటే భక్తుల యొక్క సందడి ఉంటుంది. ఇక్కడ ఏమన్నా దుర్మార్గం, ఏమన్నా చెడు కనబడుతుందా? ఇంకా మేము ఇక్కడ సాధించుకోవాల్సింది గత వైభవంగా ఉన్నటువంటి చెట్లను మేము ఇక్కడ కాపాడుకోవాలి అంతే. కాబట్టి ఈ రోజు చినజీయర్ స్వామి గారిని మా దేవుళ్ళ యొక్క గొప్పతనము, విశిష్టత పెరగడము వారికి నచ్చడం లేదు. కాబట్టి వారు ఆ రకంగా దుర్మార్గపు మాటలు మాట్లాడారు, బేషరత్గా వెనుకకు తీసుకోవాలి. అదే విధంగా చినజీయర్ స్వామి గారికి మా దేవత యొక్క అట్లాంటి మాటలు మాట్లాడుంటాడేమో, దయచేసి మీరు ఇక్కడికి రండి, ఈ ప్రాంతాలన్నీ కూడా సందర్శించండి. ఇలాంటి మాటలు మీకు ఎట్లా వచ్చినాయి అని మేము అడుగుతున్నాం. ఇంతకంటే పవిత్రమైనటువంటి, ఇంతకంటే స్వచ్ఛమైనటువంటి, ఇంతకంటే సమానత్వం, మీరు ఇవాళ సమతామూర్తి విగ్రహం పెట్టారు కానీ ఇక్కడ అనేక రకాల వాళ్ళు, ఎవరైనా రూపాయి ఏమన్నా టికెట్ ఇచ్చారా, ఎక్కడైనా టికెట్ కట్టుకుని వచ్చారా? టికెట్ తోటి వచ్చారా మీరు? ఓపెనే కదా జాతర. అన్ని లక్షల మంది వచ్చినా అందరూ లైన్లలో వచ్చిన లైన్లలో ఫ్రీగా వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా దేవుని పెట్టుకున్నా, కోని కోసుకున్నా, మేకను కోసుకున్నా, అది వాళ్ళ భక్తుల యొక్క విశ్వాసానికి అనుగుణంగా వాళ్ళు చేసుకున్నారు. కానీ దేవుడు ఇది నాకు కావాలా, ఇది నీకు కావాలని అడగలేదు. మనం ఆ గుట్ట మీద నుంచి తల్లి వస్తుంటే ప్రతి ఒక్కరు తన్మయత్వంతో, ఉద్వేగంతో, శివశక్తిలో మరి తూళ్ళు గాని వాళ్ళ యొక్క ఉత్సాహం గాని
చూస్తుంటే అటు తన్నపల్లి నుంచి గాని ఇటు పగిడిద్దరాజు గాని ఇటు గోవిందరాజు గాని సార్లమ్మ సమ్మక్క వస్తుంటే ఆ గొప్ప ఉద్వేగము భక్తిభావము నమ్మకం విశ్వాసం పొంగిపర్లే పొంగుతుండేటువంటి ఈ ప్రాంతం మీద ఇంత విద్వేషము ఎందుకు మీకు చిన్నజీయర్ స్వామి గారని నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని మేము ఎక్కడ ద్వేషించలే, మీరు నమ్ముకున్న దేవుళ్ళ గురించి ప్రచారం చేస్తే మేము వ్యతిరేకించలే, కానీ ఈ ప్రాంతంలో కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడికి అందరు వస్తారు. అందరు వచ్చి పూజించుకునే ప్రాంతం యొక్క ప్రతిష్టను దిగజార్చే మాటలు మాట్లాడినటువంటి చిన్నజీయర్ స్వామి గారు బేషరత్గా మరి క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి, ఆదివాసీ సమాజానికి. మీరు ఇవాళ ఎక్కడో పుట్టి పెరిగొచ్చి ఇక్కడ మరి పెద్ద గుళ్ళు కట్టుకుంటా ఉన్నారు. మీరు పెద్ద పెద్ద 150 కిలోల బంగారం పెట్టి మొన్న సమతామూర్తి అని పెట్టారు. సమతామూర్తి విగ్రహం కాడికి రావాలంటే పేదోడికి 150 రూపాయలు లేకుంటే మీరు రానివ్వలే. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. కాలి బాటన నడిచి వచ్చి రూపాయి లేకున్నా తల్లి అని దండం పెట్టుకునే అంత ఇంత గొప్ప మా యొక్క దేవుల యొక్క మరి సన్నిధులను దేవుల యొక్క విశిష్టతను ఎందుకు మీరు మస్కబార్చాలని కుట్ర చేస్తున్నారు? ఈరోజు ప్రధానమంత్రి గారు గాని ముఖ్యమంత్రి గారు గాని అక్కడికి వచ్చారు. అక్కడ అయినాక తెల్లారు ఇక్కడ స్టార్ట్ అయింది, కనీసం ఇక్కడికి రాలేకపోయారు. అంటే వీళ్ళ యొక్క భావజాలము, వీళ్ళ యొక్క ఆలోచన మరి కింది వర్గాల వాళ్ళు పూజించేటువంటి దేవతలు, అడవి బిడ్డలు పూజించుకునే దేవతలు, లేదా ఇక్కడ ఉండేటువంటి అనేక వర్గాల పేదలు, అన్ని వర్గాలు వీళ్ళు వల్ల వస్తారని చెప్పట్లే. మేము అందరు కూడా నమ్మకం, కోట్ల మంది వస్తున్నారు. ఇక్కడికి వాళ్ళు రాలేకపోయారు, సీఎం గారు రాలేకపోయారు, మరి మోడీ గారు రాలేకపోయారు, ఈ పార్టీలో వైఖరి కూడా మాకు అర్థమైతే. కాబట్టి మేము ఇదంతా ఏం మాట్లాడట్లే, బేషరత్గా చిన్నజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలి. అదే విధంగా మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఏం చెడు జరుగుతుందో మాకు చెప్పాలి, ఇది మేము అడుగుతా ఉన్నాము. లేనట్లయితే ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాము. మరి ఇలాంటి తప్పుడు సంకేతాలు నింపి మమ్మల్ని తక్కువ చూసేటువంటి మీ కుటుంబ బుద్ధిని కూడా మేము ఎక్కడికక్కడ ఎండగడతాము. ఇది సరైంది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం.